కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాలు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి మొత్తం యాభై ఒక్క స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీనే అధికారం చేపడుతుండడం ఆయా పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఫలితంగా ఈసారి ఎన్నికల్లో సర్వశక్తులు వడ్డీ ఎక్కువ స్థానాలను కొల్లగొట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి కర్ణాటకలో రిజర్వ్డ్ స్థానాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు యాభై ఒక్క సీట్లు రిజర్వ్ కాగా ఎస్సీలకు ముప్పై ఆరు ఎస్టీలకు పదిహేను కేటాయించారు ఆయా స్థానాలు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ రిజర్వ్డ్ సీట్లు గెలుచుకున్న పార్టీని అధికారం చేపట్టింది ఫలితంగా ఆయా చోట్ల గెలుపు కోసం భాజపా కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పాదును పెడుతున్నారు రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఒక్క రిజర్వ్ స్థానాల్లో భాజపా కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నడిచింది రెండు వేల ఎనిమిదిలో యడ్యూరప్ప నేతృత్వంలోని భాజపా ఇరవై తొమ్మిది చోట్ల విజయం సాధించింది కాంగ్రెస్ పదిహేడు స్థానాలకే పరిమితమైంది ఆ సమయంలో జేడిఎస్ తో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పదమూడులో పరిస్థితి పూర్తిగా మారిపోయింది సిద్ధారామయ్య నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ యాభై ఒక్క సీట్లకు ఇరవై ఏడు సీట్లు కైవసం చేసుకోవడం సహా అధికార పగ్గాలు చేపట్టింది ఆ సమయంలో భాజపా ఎనిమిది స్థానాలకే పరిమితమైంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ స్థానాలు పంతొమ్మిదికి పడిపోగా భాజపా ఇరవై మూడు చోట్ల జయభేరి మోగించింది ఎన్నికల అనంతరం పొత్తులో భాగంగా కాంగ్రెస్ జేడీఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవలేదు రెండు వేల ఇరవై ఒకటిలో తిరిగి భాజపానే అధికారంలోకి వచ్చింది తాజా ఎన్నికల్లో మెజారిటీ రిజర్వ్ స్థానాలను దక్కించుకోవడం సహా అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు దళితులు గిరిజనులు భాజపా సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు భాజపా సర్కారు ఇటీవల తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానం సమాజంలో చీలిక తీసుకువచ్చేలా ఉందని ఆయన మండిపడ్డారు మరోవైపు రిజర్వేషన్ల వల్ల కీలక వర్గాలైన లింగాయతులు ఒక్కలిగలు తమవైపే ఉన్నారని భాజపా ఎస్సీ మోర్చా నేత చలవాది నారాయణస్వామి పేర్కొన్నారు భాజపా సర్కారుపై వ్యతిరేకత అనేది విపక్షాల మధిలో మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు రిజర్వుడు స్థానాల్లో రెండు వేల ఎనిమిది కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని తెలిపారు రిజర్వుడ్ స్థానాల్లో అన్ని పార్టీలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులని నిలబెట్టాల్సి ఉన్నందున వారి ఓట్లు చీలిపోతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది ఆయా చోట్ల మిగతా వర్గాల వారే కీలకంగా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది చాలా మంది ప్రజలు పార్టీని చూసే ఓట్లు వేస్తున్నారని కులా మతాల ప్రభావం తక్కువేనని జేడిఎస్ నేతలు అంటున్నారు కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని చెబుతున్నారు మరోవైపు ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నాయి భాజపా ధనవంతులు గెలుపు గురాలనే నమ్ముకుందని తమ పార్టీ మాత్రం బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఈ వాదనను భాజపా నేతలు తోసిపుచ్చుతున్నారు అయితే కొన్ని రిజర్వ్డ్ స్థానాల్లో కాంగ్రెస్ కు తిరుగుబాటుదారుల బెడద ఎదురయ్యేలా కనిపిస్తోంది బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలోని దేవనహల్లి స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా అక్కడ కేంద్ర మాజీ మంత్రి కెహెచ్ మునియప్పను కాంగ్రెస్ ఎంపిక చేసింది అయితే కోలార్ జిల్లాకు చెందిన మునియప్పకు ఈ సీటు కేటాయించడం పట్ల స్థానిక నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది సి శ్రీనివాస్ అనే నాయకుడు మూడేళ్లుగా ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్నందున దేవనహల్లి సీటు విషయంలో అధిష్టానం పునరాలోచన చేయాలని నేతలు కోరుతున్నారు చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది పార్టీ రాష్ట్ర నాయకత్వం భాజపా నుంచి రానున్న ఎమ్మెల్యే హనుమంతప్పను నిలబెట్టాలని చూస్తుండగా స్థానిక నేతలు మాత్రం బంగారు హనుమంతకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఈ మేరకు గతవారం బెంగళూరులో ధర్నా కూడా చేశారు